హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడుతున్నప్పుడు మనకు వేడి వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ముందుగా గుర్తొచ్చేది మనకి ఉల్లిపాయ పకోడీ. సో ఇవాళ నేను ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నా. ఇక దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాము, ఇక డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజ్ వి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సోంపు, అలాగే 1/2 స్పూన్ ధనియాలు కూడా కచ్చా పచ్చగా దంచుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ ఆయిల్, అలాగే 1/2 స్పూన్ సోడా పొడి, అలాగే దానికి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా అంతా కలుపుకోవాలి నీరు అంతా బయటకు వచ్చే వరకు. ఇప్పుడు ఇక్కడ 1 కప్ శనగపిండిని కూడా తీసుకున్నాను. శనగపిండి కొంచెం బాగా కోర్సు తీసుకోండి, మరి మెత్త తీసుకోవద్దండి, పకోడీ బాగా రావు. ఇప్పుడు ఇంకాస్త 1/2 కప్ యాడ్ చేసుకొని ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి పకోడీ. ఇక్కడ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు పకోడీకి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి పకోడీలు. చూడండి, వాటర్ అస్సలు యాడ్ చేయలేదు, ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన 1 పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పకోడీని వేసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఇంకొక సైడ్ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పకోడీని. బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పకోడీని. అంతే అండి, టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లో ఇలా 2 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పకోడీ పైన వేసుకోవాలి గార్నిషింగ్కి. అంతే అండి, ఎంత రుచికరమైన ఉల్లిపాయ పకోడీ వేడి వేడిగా వర్షం పడుతున్నప్పుడు తింటే ఎంతో టేస్టీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అదండి ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.